ఎందుకంటే ఆ 2000 కాలనీలు బియ్యం మారాను అని కదా నా ఒరిజినల్. ఉదాహరణకు ఒక బిర్యానీ కెపాసిటీ అంటే 2000 కాలనీ అర్థం కావడం కోసం ఎట్లా కట్ చేస్తుందంటే, ఒకప్పుడు బిర్యానీ దాటి తింటేనే ఫ్యాట్, ఒక ఫుల్ బిర్యానీ తింటే ఫ్యాట్ అవ్వలేదు, ఇది నా కెపాసిటీ. దాన్ని కట్ చేయడం వలన అర బిర్యానీ దాటి ఒక ముద్ద తిన్న ఫ్యాట్ వేస్టేజ్కి, లేదా పావు బిర్యానీ దాటి ఒక ముద్ద తిన్న ఫ్యాట్, మిగతాదంతా ఫ్యాటే అయ్యే స్టేజ్కి మన దిగసార్చి మన బిఎంఆర్ కట్ చేసి తగ్గిస్తుంది. అందుకే మీ బిఎంఆర్ తగ్గారు, మీరు 20 తగ్గారు, బిఎంఆర్ తగ్గింది. ఇప్పుడు మీ కెపాసిటీ పడిపోయింది. ఫుల్ బిర్యానీ తిన్న ఫ్యాట్ అని మీరు పావు బిర్యానీ దాటి తింటే ఫ్యాట్ వేస్టేజ్కి వచ్చారు కాబట్టి, బయటకు వచ్చినాక 20 కిలోలు తగ్గినాక మీరు హోటల్కి వెళ్తే ఆర్డర్ ఇచ్చారు ఫుల్ బిర్యానీని, పావు బిర్యానీ ఆర్డర్. మీ కెపాసిటీ అనుకుని మీరు మామూలుగా ఫుల్ బిర్యానీ తింటారు, కానీ ఏం జరుగుతుంది, మీరు ఫుల్ బిర్యానీ తినగానే మీ కెపాసిటీ తగ్గిన కెపాసిటీ కదా, పావు బిర్యానీ సరిపడా మీ శరీరాన్ని కట్టుకుని 30 బిర్యానీ ఫ్యాట్ చేసి తోసేస్తుంది. అందుకే మీరు గెయిన్. ప్రపంచంలో డైట్లు మొత్తం ఫెయిల్ అయింది ఇక్కడే. మీరు ఏదన్నా ఈ రిజర్వైన కారణంగా మీరు తిరిగి రాగానే గెయిన్ అయిపోవడం కారణం అదే. ప్రపంచానికి ఫ్యాట్ ఎప్పుడవరకు అర్థం కదా, అందుకనే మనం తగ్గట్లే, అందుకనే మనం తగ్గట్లే. ఇందాక మీకు సింపుల్ ఉదాహరణ చెప్పాను, కుక్కపిల్ల ఉదాహరణ. తల్లి పిల్లలు పెట్టింది అక్కడ, తల్లి పిల్లలు పెట్టింది, సింపుల్ అక్కడ అర్థం చేసుకోండి. కుక్కపిల్ల అక్కడ ఉంది, కుక్క అక్కడ మెలుగుకుండా పాలిస్తుంది, మీరు ఏదైనా తగలరు పిల్లని చంపేస్తుంది, కానీ కుక్కపిల్ల కావాలి. ఎప్పుడు తెచ్చుకోగలరు మీరు? ఆ కుక్క అక్కడ లేకుండా ఆహారం బయటకు వెళ్ళి మీరు తెచ్చుకోగలరు కదా. తల్లి లేకపోతేనే మీరు పిల్లలు తెచ్చుకోగలరు. ఇక్కడ మనకు ఫ్యాట్ని తేవాలంటే మన సమస్య ఏంటి, ఇక్కడ ఉన్న ఫ్యాట్, ఇక్కడ ఉన్న దాన్ని కాపలా కాసేది ఎవరు, దాని తల్లి. ఆ తల్లి ఎవరు, ఇన్సులిన్. ఈ ఇన్సులిన్ ఉంది కాబట్టి మనం కాపలా కాస్తుంది, దీన్ని లేకుండా చేస్తే ఫ్యాట్ తెచ్చుకోవచ్చు. ఇది ఎప్పుడు లేకుండా పోతుంది, మీరు కార్బోహైడ్రేట్ ఇస్తే అది రేజులో లేసి కూర్చుంటుంది. ఎప్పుడైతే ఫ్యాట్ ఇచ్చారో ఇన్సులిన్తో పని లేదు, ఇన్సులిన్ తల్లి పని లేదు. ఇందాక మీకు ఫస్ట్ చెప్పే సబ్జెక్ట్ గుర్తుంచుకోండి, గ్లూకోజ్ ఇస్తే గ్లూకోజ్ అక్కడ హైడ్రాక్సిక్యూటోన్స్ వాచ్మెన్ అలవ చేయదు కాబట్టి ఇన్సులిన్ తయారవుతుంది. సచ్చండి గ్లూకోజ్ ఇచ్చినప్పుడు ఇన్సులిన్ తయారవుతుంది. ఎప్పుడైతే మీరు ఫ్యాట్ ఇచ్చారో కీటోన్స్ వచ్చినాయో, కీటోన్స్ నేరుగా తల తీసి లోపల పంపుతుంది. ఎప్పుడైతే మీరు కీటోన్స్ నేరుగా తీసుకుందో ఇన్సులిన్ లేదు, ఇన్సులిన్ లేకపోతే పొట్టలో ఫ్యాట్ డైరెక్ట్ యాక్సెస్ ఉంది. తల్లి లేకపోతే కుక్క పిల్లల్ని మీరు ఎలా తెచ్చుకున్నారో, ఇన్సులిన్ అక్కడ లేకుండా చేస్తే మీ బొద్దలు ఆటోమేటిక్ కలుగుతుంది. మన సమస్య ఈ పొట్టకరట. ఇప్పుడు నేను ఈ ఫ్యాట్ డైట్ వచ్చి ఈ డైట్లో ఏం జరుగుతుంది, ఈ డైట్ మొదలు పెట్టాను నేను, ఫ్యాట్ డైట్ కార్బోహైడ్రేట్ తీసేసాం, ఎక్కువ కొద్దిగా ఉంటుంది, అది పెద్ద డ్యామినేషన్ కాదు, పూర్తి ఫ్యాట్ డ్యామినేషన్. మీకు ఉదాహరణ చెప్తాను, మన డైట్లో 1 మీల్ 2 మీల్ లిక్విడ్ ఫాస్టింగ్ ఉన్నాయి. లిక్విడ్ ఫాస్టింగ్ అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తాను, ఇంతకాని కరెక్ట్ కాదు. లిక్విడ్ ఫాస్టింగ్ అంటే నోటి ద్వారా 500 కాలీస్ వెళ్తాయి అనుకోండి. ఊరి ఉదాహరణకు 1 మీల్ చేస్తే 1000 కాలీస్ వెళ్తాయి అనుకోండి, నోట్లోకి వెళ్ళదు. 2 మీల్ చేస్తే 1500 కాలీస్ నోట్లోకి వెళ్తాయి అనుకోండి. మనకు కావాల్సిన బీమార్ 2000. డే 1 ఇవాళ నేను స్టార్ట్ చేశా 2 మీల్ డైట్, నా 2 మీల్ డైట్లో ఏముంది, 1500 కాలీలు ఇక్కడ ఇచ్చారు. అందులో ఏముంది, నా 2 మీల్ డైట్లో ఫ్యాట్ ఉంది కదా, ఫ్యాట్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇన్సులిన్ కొడుతుంది. ఇప్పుడు నేను 1500 ఇచ్చా, ఇక్కడ డెఫిసిట్ ఎంత ఉంది, 500 ఉంది. అప్పుడు నా బాడీ సిస్టమ్ ఏం చేస్తుంది, ఇంటర్నల్గా వెళ్ళి ఎత్తుకుంటుంది, డీఫ్రీజ్ దగ్గర కలుగుతుంది. డీఫ్రీజ్ దగ్గర ఎంతమంది కాపలా ఎవరు ఉన్నారు, ఇన్సులిన్. ఇప్పుడు నేను ఫ్యాట్, ఇంతకుముందు కార్బోహైడ్రేట్ ఇచ్చాను కూడా ఇన్సులిన్ ఉంది, ఇప్పుడు నేను కార్బ్ ఇచ్చానా లేదు, ఫ్యాట్ ఇచ్చా, ఫ్యాట్ ఇచ్చారని ఇన్సులిన్ ఉంటుందా, ద్వారపాలకు ఉన్నాడా, మత్తిచ్చి కొడుకు పెట్టాం, ఫ్యాట్ అనే మత్తిచ్చి కొడుకు పెట్టాం. ఫ్యాట్ ఇస్తే కొడుకుంటాడు, కార్బ్ ఇస్తే లేసుకొచ్చుంటాడు, అర్థమైందా. ఫ్యాట్ అనే మత్తిచ్చా, ద్వారపాలకు ఇన్సులిన్ లేడు, చక్కగా నా బిఎంఆర్ 2000 1500 ఇక్కడ తిన్నా, 500ని డీఫ్రీజ్ తీసి చక్కగా తెచ్చుకుని పెట్టుకోండి. ఎండ్ ఆఫ్ ది డే నా బిఎంఆర్ ఎంత, నేను ఇక్కడ ఇచ్చింది 1500, నా పొట్టలో ఇన్సులిన్ లేకపోవడం ద్వారా తెచ్చుకుని డీఫ్రీజ్ తెచ్చుకుని 500, నా బిఎంఆర్ ఎంత, 2000 కాలరీలు, అర్థమైందండి, 2000 కాలరీస్ నాకు ఉంది. రెండో రోజు 1 మీల్ చేశాను, నేను 1 మీల్ చేస్తే ఇక్కడ నుంచి 1000 కాలరీస్ తిన్నా. 1000లో ఫ్యాట్ ఉందా లేదా, ఫ్యాటే ఉంది, కార్బ్ ఉందా లేదు, ఫ్యాట్ ఉంది. 1000 ఇక్కడ తిన్నా, నా బిఎంఆర్ 2000, డెఫిసిట్ 1000 ఉంది, బాడీ సిస్టమ్ డీఫ్రీజ్ దగ్గరికి వెళ్ళింది, అక్కడ ఇన్సులిన్ ఉందా, ఎందుకు లేదు, నేరుగా ఇది తీసుకుంది కాబట్టి ఇన్సులిన్తో పని లేదు, ఇన్సులిన్ నాకు తల్లి లేదు కాబట్టి ఇన్సులిన్ తయారు చేసిన పిల్లల ఫ్యాట్ని చక్కగా డీఫ్రీజ్ తెచ్చింది, 1000 కాలరీస్ అక్కడ గుంజుకుని చక్కగా తెచ్చి వాడేస్తుంది. నెక్స్ట్ రోజు లిక్విడ్ ఫాస్టింగ్ ఇచ్చి ఇక్కడ 1500 ఇచ్చి చక్కగా 1500 తెచ్చుకుంది. లిక్విడ్ ఫాస్టింగ్లో కూడా ఫ్యాట్ ఉంది కదా, ఫ్యాట్ ఉంటే ఫ్యాటే ఉంది, కార్బ్ లేదు కదా, అంటే ఇన్సులిన్ లేదు. ఇన్సులిన్ లేదు కాబట్టి నేను ఎందుకు 4 పిల్లర్స్ పాటించాలని చెప్తాను, అర్థమైంది మీకు, ఎందుకు పాటించాలని చెప్తాను, దాని ఇన్సులిన్ పడుకోబెడితేనే ఆ ఫ్యాట్కి యాక్సెస్ ఉంటుంది.
తల్లి అక్కడ ఉంటే మీరు కుక్క పిల్లని అట్లా తీలేరు. తల్లి లేదు మీరు తెచ్చుకోగలరు కదా, తల్లి ఉంటే తేలేరు కదా. అలానే ఫ్యాట్కు తెల్లని ఇన్సులిన్ లేకుండా చేసి మనం ఇంట్లో చెప్పి తెచ్చుకుంటాం. Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates, cause whenever we upload new video, you'll get the notification on your mobile.